నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఇరుక్కుపోయారు. ముచ్చటగా మూడోసారి ఆమె చేపట్టిన అంతరిక్ష యాత్రలో అనుకోని అంతరాయం ఏర్పడింది. దీంతో ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఆమె భూమి మీదకు తిరిగి ఎప్పుడు వస్తారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఇరుక్కుపోయారు. తిరిగి ఆమె భూమి మీదకి ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఈ నెల అనగా జూన్ 5న మరోసారి వ్యోమగామి భారీ విల్ మోర్తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ISS కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వీరు జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే ISS కు కనెక్ట్ అయి ఉన్న స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో వారి రాకకు ఆటంకం ఏర్పడింది. దీంతో జూన్ 26న వీరు తిరుగు ప్రయాణానికి రీషెడ్యూల్ వేశారు. కానీ మరోసారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. అందుకు కారణం సునీత విలియమ్స్ ప్రయాణం చేసిన వ్యోమ నౌకలో హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు బోయింగ్ నాసా గుర్తించింది. దాంతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం నాసా ఇంజనీర్లు బోయింగ్ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ లీకేజ్ సమస్య వల్లే తిరుగు ప్రయాణం ఆలస్యమైందని, అందుకే జూన్ 26న ఈ ఇద్దరు వ్యోమగాములు తిరుగు పయనం అవుతారని నాసా చెప్పినా అది సాధ్యం కాలేదు. దీంతో వారి తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమి మీదకు ఎప్పుడు వస్తారు అనే దానిపై నాసా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మిషన్ ప్రయోగానికి ముందే వ్యోమ నౌకలో హీలియం గ్యాస్ లీక్ అవుతుందని నాసాకు తెలుసనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాన్ని పెద్ద సమస్యగా భావించని నాసా సునీత విలియమ్స్ ను స్పేస్ టూర్ కు పంపించినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు స్టార్ లైన్ రాకెట్ ఇంధన సామర్థ్యం కేవలం 45 రోజులు మాత్రమే. ఇప్పటికే సునీత విలియమ్స్ ISS కు వెళ్లి 22 రోజులు పూర్తయ్యాయి. మరో 23 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపు సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకోవాలి, లేదంటే ఆమె డేంజర్ లో ఉన్నట్లే. అయితే అంతరిక్ష స్పేస్ కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్ మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సహకారం అందిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే మార్చిలో 4 వ్యోమగానులు ISS కు తీసుకువెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది. ఈ క్రమంలో స్టార్ లైనర్ మరమ్మతులు గనక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్లలోనే ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు తిరుగు పయనం అవుతారని అంతర్జాతీయ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే నాసా బోయింగ్ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ సాయం అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరి తిరుగు ప్రయాణానికి కొత్త తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే జూలై 2 లేదా 6న వీరు భూమి మీదకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి అని అంటున్నారు.
మరోవైపు సివిల్ ఏవియేషన్ ఫీల్డ్ లో ఎంతో పేరున్న బోయింగ్ కంపెనీ వరుస ప్రమాదాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. 2018-19 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇక దాంతో పలు దేశాల్లో బోయింగ్ విమానాలను రద్దు చేశారు. లోపాలను సరిచేయడంతో 20 నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశాయి ఏవియేషన్ కంపెనీలు. బోయింగ్ మిగతా విమానాల్లో కూడా తరచుగా ఏదో సమస్య తలెత్తుతూ ఉండడంతో ఆ కంపెనీ పేరు చెబితేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. ఇప్పుడు అంతరిక్షంలో సైతం బోయింగ్ వ్యామ నౌక స్టార్లైనర్ గా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి బోయింగ్ పై చర్చ సాగుతోంది. ప్రస్తుతం సునీత విలియమ్స్, భారీ విల్ మోర్, మరో 7 సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాసా చెబుతోంది. సమస్య పరిష్కారం అయ్యి అన్ని అనుకూలిస్తే వారు జూలై 2-6 భూమి మీదకు ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వారు బోయింగ్ లో వస్తారా లేదంటే మస్క్ క్రూ డ్రాగన్ లో వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. స్పేస్ ఎక్స్ లోనే వస్తే బోయింగ్ పై మస్క్ విజయం సాధించినట్లేనని అంటున్నారు. సునీత విలియమ్స్ కు ఇది 3 అంతరిక్ష యాత్ర కాగా 1998 నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006 రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012 అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీత స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్ లో గడిపారు. ఓసారి స్పేస్ లో మారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్. ఇక 3వ స్పేస్ టూర్ లో భాగంగా ఈ ఏడాది జూన్ 5 మరోసారి అంతరిక్ష స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో అనుకోని సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఆమె భూమి మీదకు తిరిగి ఎప్పుడు వస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.